ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్కారం అండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి చాలా ఉపయుక్తకరమైన అంశాలు మీకు తెలుస్తాయి ఈ ఒక రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో గ్రహ యొక్క స్థాన మార్పు అనేది జరుగుతున్నది ఇన్ని రోజులు శనిదేవుడు శని గ్రహము కుంభరాశిలో సంచారం చేశారు చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత ఆయన మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఈ సంచారం వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని ఇక్కడ సంక్షిప్తంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను దానికన్నా ముందు శనిదేవుడు గురించి కాస్త కొద్దిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను శనిదేవుడు సూర్యపుత్రుడు తర్వాత ఆయనకు రంగు వచ్చేసి నీలపు మరియు నలుపు రంగులు ఆయన కుంభరాశికి మకర రాశికి ఆయన అధిపతి అవుతాడు కుంభరాశి అందులో నా మూల త్రికోణం అవుతుంది కుంభరాశిలో ఆయనకు ఒక మంచి ప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు తులారాశి ఉచ్చస్థానం అవుతుంది మేషరాశి నీచస్థానము కర్కాటక రాశి సింహరాశి శత్రుక్షేత్రాలు వృశ్చిక రాశి కూడా శత్రుక్షేత్రాలు తర్వాత ఈ మిగతా రాశుల అన్నిటికీ కూడా గురు ఇల్లు కావచ్చు శుక్రుడి ఇల్లు కావచ్చు ఈ బుధుడు ఇల్లు కావచ్చు ఈ ఒక ఏదైతే మిథున కన్య తుల వృషభ తర్వాత ధనస్సు మీన రాశి ఆయనకు మిత్ర క్షేత్రాలు గురుడు సముడవుతాడు ఈక్వల్ అటు మిత్రుడు కాడు అటు శత్రుడు కాడు అయితే బుధుడు శుక్రుడు రాహు ఆయనకు మిత్రులవుతారు సి శని గ్రహం ఎవరి జాతకంలో గనక బాగున్నట్లు గనక అయితే వాళ్ళు ఎలాగా ఉంటారు అంటే ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళలో ఉంటాయని తెలుసుకుందాం శని శనిదేవుడు గనక ఒకరి జాతకంలో మంచి స్థానాల్లో ఉన్నట్లు గనకైతే వాళ్ళకి ఆత్మవిశ్వాస చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్లకు వృత్తి వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు అనేది రావు తర్వాత ఇక్కడ నేను ఏదైనా పని చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉంటుంది ఆత్మవిశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది ఎటువంటి భయము లేకుండా వాళ్ళు తమ జీవితంలో మంచి ఒక వృత్తి కావచ్చు మంచి వ్యాపారం కావచ్చు మంచి దీవి జీవితాన్ని పొందేలా చేసి ఆ ఒక వ్యక్తి ఒక జీవితాన్ని జీవితాంతం బాగుండేలా ఆ ఒక కరణాన్ని కరణిస్తాడని చెప్పుకోవచ్చు ఎవరికైతే ఎవరి జాతకంలో గనక శని బలహీనపడి ఉంటే ఏ వృష్టిక రాశిలోనో ఏ మేషరాశిలోనో ఏ కర్కాటక సింహరాశిలోనో ఆయన ఉన్నట్లు గనకైతే బలహీనంగా ఉన్నట్లు కనుక అయితే ఆత్మవిశ్వాసం అనేది ఉండదు ఆత్మవిశ్వాసం లోపిస్తూ ఉంటుంది భయం ఎక్కువగా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని అవుతూ ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది తరచు ప్రతి పని పైన ఒక డౌట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అంటే నేను ఈ పని చేయగలనా చేస్తానా చేయగలనా సో ఇలాంటి ఒక మానసిక స్థితి శని ఎవరి జాతకంలో బలహీనంగా ఉన్నట్లు ఉంటుంది తర్వాత ఉద్యోగం విషయంలో చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సో శని ఉన్న ప్లేస్మెంట్ మీద బట్టి ఆయన అష్టకవర్గ బిందువుల బట్టి ఆయన మీ జాతకంలో ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి ఆ స్థానానికి ఆయన ఎన్ని బిందువులు ఇచ్చారో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి అప్పుడు గనక మీకు ఆయన మరియు ఏ నక్షత్రం అధిపతి అంటే ఏ నక్షత్రం మీద ఉంటున్నాడు ఆ నక్షత్రాధిపతి ఎక్కడ ఉంటున్నాడు సో ఇవన్నీ గనక మీరు తెలుసుకున్నట్లు కనుక అయితే మీకు మీ జాతకంలో శని ఒక పాత్ర అనేది మీకు తెలుస్తుంది ఆయన మంచిగా ఉంటున్నాడా లేదా ఇబ్బంది పెడుతున్నాడు సో మంచిగా ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఆత్మవిశ్వాసము ఏ భయం లేకుండా జాబ్ రిలేటెడ్ అసలు స్ట్రగల్స్ అనేది ఉండదు ఒక వ్యాపారం చేసిన స్ట్రగల్ ఉండదు ఇబ్బందులు ఉండవు హ్యాపీగా జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది అదే శని బలహీనంగా ఉంటే ఆత్మవిశ్వాసం లోపిస్తూ ఉంటుంది భయం ఎక్కువగా ఉంటుంది వృత ప్రయాణాలు అపవాదాలు మానసిక పరమైన ఇబ్బందులు పరదేశ అంటే ఒక స్థానం నుంచి ఎక్కడో దూరపు దేశానికి వెళ్ళి అక్కడెక్కడో చాలా ఇబ్బందులు పడుతూ జీవితాన్ని గడపాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఇలాంటి ఒక సిచ్యుయేషన్ మనకి శని భగవానుడు కరుణిస్తాడు అందులోన అర్ధాష్టమ శని ఏలనాటి శని అష్టమ శని లాంటి ఒక గోచరంలో ఆయన వచ్చి మనకి ఇబ్బంది పెడతాడు అని అనుకుంటారు తప్ప ఆయన డిసిప్లిన్ అంటే క్రమశిక్షణంగా ఉన్నట్లు కనుకైతే ఎవరైతే క్రమశిక్షణంగా ఉంటారో అహంకారం లేకుండా ప్రవర్తిస్తారో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రానివ్వకుండా వాళ్ళని రక్షిస్తాడని తెలుసుకోవచ్చు ఈ అర్ధాష్టమ శని ఏలనాటి శని వ్యయస్థానంలో శని ఇవన్నీ వస్తున్నాడు అక్కడ వచ్చేస్తున్నాడు అంటే మన మనలో ఉన్న అహంకారాన్ని అణిచివేసి మానవత్వం గురించి తెలియచేసే ఒక గురువు మనకి శనిదేవుడు అలాంటి శనిదేవుడు మీనరాశిలో ఇప్పుడు గోచారంలో సంచారం చేయబోతున్నారు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని మనము సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తదుపరి రాశి తులారాశి తులారాశి లేదా తులాలగ్నం ఈ తులారాశి లేదా తులాలగ్నానికి శని పూర్తిగా యోగించే గ్రహం అండి ప్రబల రాజయోగ కారకుడు చతుర్థాధిపతి పంచమాధిపతి అయిన శని భగవానుడు పూర్తిగా రాజయోగకారకుడు గోచారంలో అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కూడా ఆయన మీనరాశిలో సంచారం చేయబోతున్నారు అంటే ఆరవ స్థానం మీ రాశి లేదా మీ లగ్నం నుంచి ఆరవ స్థానానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు సామాన్యంగా పాపగ్రహాలైన ఏ సూర్యుడో ఏ కుజుడో ఏ శనినో ఏ రాహువో కేతువో ఆరు మూడు పది పదకొండవ స్థానాలలో యోగిస్తాడు అని మనకు ఆల్రెడీ తెలుసు అయితే ఇప్పుడు శని మీకు ఆరవ స్థానానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఈ ఆరవ స్థానంలో సంచారం చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనము తెలుసుకోవాలి అంటే శని భగవానుడు ఆరవ స్థానంలో సంచారం అయితే చేస్తున్నాడు ఈ సమయంలో ఆయన నుంచి మనం ఎంత లబ్ధి పొందుకుంటాము అంటే రిజల్ట్ అనేది పూర్తి ప్రమాణంలో పూర్తిగా శుభాలు ఉంటాయా లేదా పూర్తిగా అశుభాలే వస్తాయా ఇది మనము అష్టకవర్గ బిందువుల ద్వారా మరియు మీ యొక్క జాతకంలో ఆ మీనరాశిలోనే అంటే ఆరవ స్థానంలోనే శనికి శత్రువులైన ఏ సూర్యుడో ఏ కుజుడో ఏ కేతువో ఇలాంటి గ్రహాలు ఏమైనా ఉన్నట్లు గనకైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశిలో మీ జన్మ జాతకంలో శని గనక సున్నా ఒకటి రెండు ఇలా చాలా తక్కువ లో బిందువులు కనుక ఇచ్చి ఆ స్థానంలోనే ఏ సూర్యుడో ఏ కుజుడో కనుక ఉన్నట్టు అయితే ఆరోగ్య సమస్య ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు వచ్చే సూచాలు తర్వాత సంతానం విషయంలో సంతానం ద్వారా ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యే సూచాలు శత్రువుల ద్వారా ఇబ్బందులు తలెత్తే సూచాలు మానసిక ప్రశాంతత కోల్పోయే సూచాలు తర్వాత ఆర్థిక నష్టమయ్యే సూచాలు ఇలాంటివన్నీ కనిపిస్తాయి ఆరో స్థానంలో శని యోగిస్తాడు అయితే మరి నేను ఇక్కడ ఎందుకు ఇలాంటి చెప్తున్నాను అక్కడ అష్టక వర్గ బిందువులు మరియు అక్కడ ఏదైనా ప్లానెట్ పొజిషన్ ఉంటే గనక ఇలాంటి ఫలితాలు వస్తాయి ఒకవేళ మీ జాతకంలో గనక ఆరో స్థానమైన మీనరాశిలో ఏ గ్రహము లేదు ఆరో స్థానంలో కూర్చొని ఏదైతే శని యొక్క దృష్టి కన్యా రాశి మీద పడుతుందో ఆ కన్యా రాశిలోనూ కూడా ఏ గ్రహము లేదు అని తెలుసు అని మనకిక్కడ మీ జాతకంలో ఉన్నట్లనికైతే అంటే మీనరాశిలో ఏ గ్రహము లేదు కన్యా రాశిలో ఏ గ్రహము లేదు పైగా శని అష్టకవర్గ బిందువులని మీనరాశిలో నాలుగు ఐదు ఆరు ఇలా ఇచ్చాడు అని 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 అనుకున్నట్లనికైతే చాలా అద్భుతంగా ఉంటుందండి శత్రునాశము ఉద్యోగంలో అభివృద్ధి ఉద్యోగంలో ఆ స్ట్రగల్ అంటే ఆరో స్థానం అంటే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తాం కదా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఎలా మనము ఉత్తీర్ణమవుతామా ఇలా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఆరో స్థానమే మెయిన్ ఇంపార్టెంట్ అలాంటి శనినే వెళ్ళి అక్కడ యో మీ యోగకారకుడే వెళ్ళి ఆరో స్థానంలో సంచారం అనేది అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు పాస్ అయ్యే సూచాలు గవర్నమెంట్ జాబ్ వచ్చే సూచనలు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి పదవి మంచి పదవి లభించే సూచనలు తర్వాత మంచి గృహ నిర్మాణం చేసే ఒక అవకాశాలు ఇలాంటి చక్కని యోగదాయకంగా ఉండే ఒక పరిస్థితి మనకి ఏర్పడుతుంది ఆరో స్థానం అంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనము ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఉత్తీర్ణం అవుతున్నామా లేదా తర్వాత డాక్టర్స్కి కూడా ఆరో స్థానం చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ ఒక ఈ యొక్క విషయం అంటే ఏంటంటే హెల్త్ విషయంలో మెయిన్ హెల్త్ రిలేటెడ్ విషయం కూడా మనం ఆరో స్థానం నుంచి చూసుకుంటాము అప్పులు రుణాలు ఇది కూడా ఆరో స్థానమే అలాంటి శని అక్కడ బలహీనపడి అంటే అష్టకర్గ బిందులు కనుక తక్కువ ఇచ్చి ఉంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి అక్క బిందులు ఎక్కువ ఇచ్చి ఉన్నట్లయితే ఎలాంటి ఒక స్ట్రగల్ ఫేస్ చేయకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా జీవితం మన జీవిత కాలం అనేది చాలా అద్భుతంగా మారి మనకి మంచి శుభం అనేది జరుగుతుంది అని తెలుసుకోవచ్చు ఆరవ స్థానంలో సంచారం అంటే అన్నీ బాగుంటాయి కాదండి అక్కడ అష్టకవర్గ బిందులు చాలా ఇంపార్టెంటు తర్వాత అక్కడ ఏదైనా ప్లానెట్స్ ఉన్నాయా మీ జాతకంలో అది కూడా చాలా ఇంపార్టెంటు తర్వాత దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంటు సో మీకు అర్థమైందని భావిస్తున్నాను మొత్తానికైతే ఆరవ స్థానంలో శని మొత్తానికి ఎన్ని బిందులు ఇచ్చినా ఎన్ని మనకిచ్చినా మనకిక్కడ ఆరవ స్థానంలో శని అనేది ఎన్ని అక్కడ లో బిందులు ఇచ్చి ఉంటే ఇబ్బందులు వచ్చినా వాటిని తట్టుకుని వెళ్తాము పెద్దగా ప్రమాదాలు అయితే ఉండదు అయితే మనకి ఫలితాంశాలు ఎలా వస్తాయి అనేది మనకి అష్టకర్గ బిందుల ద్వారా తెలుసుకోవచ్చు ఇది బాగా తెలుసుకోండి ఇది తప్పనిసరిగా అష్టకర్గ బిందుల నుంచి చూసుకోండి మీ దశాభుక్తి చెక్ చేసుకోండి తర్వాత తుల రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి దర్శనము తర్వాత నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపాలు వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనవాసుకి ధన్యవాదములు